ओम शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशरीभ्यश्च राहवे केतवे नमः। गोचार रीत्या जुलाई मासमलो मिथुन राशि वारिकी ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితములు ఉన్నాయో తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. మిథున రాశి వారికి జూలై మాసములో కాలము అనుగ్రహించినప్పటికీ కూడా జరిగినటువంటి గ్రహణ ప్రభావం వలన కొంత చింతనకి గురవుతూ ఉంటారు. గ్రహణ ప్రభావాన్ని మానవులము ఏదో రూపంగా అనుభవించాల్సిందే కాబట్టి మనము కొంత చింతనలో ఉంటాము తప్ప ప్రమాదాలైతే ఎవరికీ జరగవు. ముఖ్యముగా ఆర్థికముగా కొంత మెరుగు అవకాశాలు కనబడుతూ ఉంటాయి మిథున రాశి వారికి. ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి స్థిర ఉద్యోగములు సంప్రాప్తిస్తాయి. అదేవిధముగా కొంత పూర్వధనం అంటే పితృడికి సంబంధించినటువంటి ధనాన్ని సంప్రాప్తించేటువంటి యోగము కూడా ఉంది. కొంత దృష్టి సంబంధితమైనటువంటి దోషములు కూడా తొలగించుకుని నూతన గృహ ఆరంభములు కానీ లేకపోతే నూతన వ్యాపార ఆరంభములు కానీ ఈ యొక్క మిథున రాశి వారు ఈ మాసములో తప్పనిసరిగా చేసుకుంటారు. వీరికి కొన్ని అనుకోకుండా కలిసి వచ్చేటువంటి కాలము జూలై 15వ తారీఖు నుంచి సంప్రాప్తిస్తుంది. నిదానముగా పూర్వం నుంచి కొంత అనారోగ్యంతో ఏదైనా ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా వారు బయటపడతారు. వీరి కుటుంబంలో వీరికి ఇష్టమైనటువంటి వారికి ఎవరికైనా కొంత అనారోగ్యము సమస్యాత్మకంగా మారి మనస్సుకి కొంత దుఃఖాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క బాధ కూడా కొంతకాలమే తప్ప ఎక్కువ కాలము ఉండదు, ఆ విషయాన్ని గుర్తించండి. అదేవిధముగా విద్యార్థులు ఎవరైతే కనుక మిథున రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా చక్కటి విద్యను అభ్యసిస్తారు. పరీక్షల యొక్క ఏదైతే కనుక వాటి యొక్క రిజల్ట్స్ రావాల్సిన సమయమునందున వాటి యొక్క రిజల్ట్ సమయమునందున కొంత ఒత్తిడికి గురవుతారు. ఎలా వస్తాయో ఏమిటో, పాస్ అవుతామో లేదో అన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణంలో జీవనాన్ని గడుపుతారు. తప్ప మీరు శుభ్రంగా పాస్ అవుతారు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఉత్తమమైనటువంటి యోగానికి సంబంధించినటువంటి మార్గమే కనబడుతుంది. మీరు విద్యార్థులు మరియు ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు వృద్ధులు కూడా కొంత చికాకుగా ఈ మాసాంతం వరకు కూడా గడుపుతూ ఉంటారు. మాసాంతము అంటే 22వ తారీఖు, జూలై 22వ తారీఖు దాకా కూడా కొంత ఇట్లాగే చికాకు చికాకుగా ఉంటుంది. మాసాంతము మాత్రము చాలా చక్కగా మీరు జీవనాన్ని ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తత్కాలికమే, అనారోగ్య సమస్యలు కూడా తత్కాలికమే. ఈ మాసమునందున కొంత గ్రహణ ప్రభావం వలన కానీ లేకపోతే ఇత్యాది దోష ప్రభావములు కానీ కొంత ఉండటం వలన కొంత చికాకు చికాకుగా గడిపినప్పటికీ కూడా మాసాంతమునందున మిథున రాశి వారు సుఖముగా జీవనాన్ని గడుపుతారు. మీకు ధనప్రాప్తి కూడా మాసాంతమునందున సంభవిస్తుంది. మాస మధ్యమునందున మీరు చేసేటువంటి ఉద్యోగము కానీ వ్యాపారములు కానీ స్థిరత్వాన్ని పొందుతాయి. తద్వారా కొంత ఆనందానికి మీరు గురవుతారు. ఆ యొక్క ఆనందము కూడా మీకు సంపూర్ణమైనటువంటి ఆనందముగా మీకు నిలుస్తుంది. మీరు అనుకున్నటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమములని ఈ మాసములో శుభముగా మీరు అనుకున్నటువంటి విధముగా మీరు ఆచరిస్తారు. పెద్దలని గౌరవించండి. తల్లిదండ్రులకి నూతన వస్త్రములు సమర్పించినట్లయితే మిథున రాశి వారికి ఈ యొక్క మాస ఫలితములు సంపూర్ణముగా పొందుతారు. మాసములో ఉండేటువంటి కష్టములు కూడా మీకు తొలగుతాయి. తద్వారా విజయాన్ని మీరు వరిస్తారు. తల్లిదండ్రులకి నూతన వస్త్రములు సమర్పించటము కానీ, అన్నదమ్ములని గౌరవించటము కానీ, అన్నయ్యలకి అక్కలకి వస్త్రములు ఇవ్వటము కానీ చాలా మంచిది. గోపూజ చేయటము ద్వారా విద్యార్థులు కానీ వ్యాపారవేత్తలు కానీ దేశీయ గోవులకి పూజ చేయటము ద్వారా ఉత్తమమైనటువంటి యోగాన్ని ఈ మాసములో మీరు పొందుతారు.
ఈ విధమైనటువంటి పరిహారములు చేసుకుని మిథున రాశి వారు జూలై మాసములో శుభ ఫలితాలని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఓం శుభంకర్యై నమః.